హాయ్ హాయ్ ప్రశాంత్ హాయ్ డేవిడ్ చాలా కలవైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు బాగానే ఉన్నానురా నేను నా ఆటో అవును నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా ఒరే నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా నాతో రాకూడదు రాజాలాంటి లైఫ్ చూపిస్తాను థ్యాంక్స్ డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప నన్ను ఇలా ఉండేవు కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను అటో కోటికి వస్తా కూర్చోండి వస్తానురా ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్ ఓకే పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సర్వస్వ అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది నో అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఇంతకీ ఎవరా అమ్మాయి నేనే మరి అబ్బాయి ఎవరు మీ తోటి కార్మికుడు ప్రశాంత్ అదిగో వస్తున్నాడు ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు నేనేం చేశాను ఏం చేయటం ఏమిట్రా ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా మోసమా నేనా అవును నువ్వే లేకపోతే మా అందరి ముందు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో ఐ లవ్ యూ అని చెప్పు బాగుంది ఇంతకీ ఎవరా అమ్మాయి నేనే నువ్వా ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలంతే కదా అలాగే అలాగే చెప్తాను కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను కావాలంటే అడగండి ఏమా ఉన్నాడండి అయితే ఏమే ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా దా నీది నీకు ఇచ్చేస్తా అమ్మో ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా తీర్చేసి చెప్పేస్తా దా నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా అందుకే దెబ్బకు దెబ్బ తీసానే